నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తల్లోకి వెళ్ళే ముందుగా ముఖ్యాంశాలు రేపటి నుంచి విద్యా సంస్థల బంద్ ఆన్లైన్ క్లాసుల ద్వారానే విద్య నిర్వహించే అవకాశం విలేకరుల సమావేశంలో విద్యాశాఖ మంత్రి వెల్లడి పిఆర్సీ కి హర్షం విక్రమ్ చేసి సీఎం కేసీఆర్ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలకు పాలకచకం నిర్వహించిన ఉద్యోగ సంఘాలు జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర సాధకులైన భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల 90వ వర్ధంతి వేడుకలను నిర్వహించిన రాజకీయ పార్టీల నాయకులు పీజీ డిగ్రీ విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్న నరేంద్ర కళాశాల యాజమాన్యం ఆందోళనల విద్యార్థి సంఘాల నాయకులు ఆర్మూర్ పట్టణంలోని జావిద్ భాయ్ మెండి స్టేడియంలో సీనియర్ ఉమెన్స్ హాకీ క్రీడాకారుల క్యాంప్ రెండో రోజు కొనసాగింది ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ ఏలేటి అమృత్ రామరెడ్డి సందర్శించి క్రీడాకారులను అభినందించారు రాష్ట్ర స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ అమృత్ రామరెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులకు ఎటువంటి వైద్య సహాయమైనా ఉచితంగా అందిస్తామని క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని నిజామాబాద్ జిల్లా జట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉంచాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా హాకీ సంఘం కార్యదర్శి రమణ కోశాధికారి సురేందర్ కార్యనిర్వాహక కార్యదర్శి అంజు సంయుక్త కార్యదర్శి చిన్నయ్య ఈసీ మెంబర్ నాగేష్ సంతోష్ ఠాగూర్ సీనియర్ హాకీ క్రీడాకారుడు శ్రీనివాస్ సుధీర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ఈ టోర్నమెంట్లో విజేతగా నిలవాలని చెప్పి అండ్ వాళ్ళకు అవసరమున్న సహాయ సహకారాలు ఏమున్నా నా వంతుగా కూడా నేను హెల్ప్ చేస్తాను ఎనీ అడ్వైస్ అంటే హెల్త్ విషయంలో కానీ లేకపోతే ఎనీ ఆర్థికంగా ఏమన్నా హెల్ప్ ఉన్నా నా సైడ్ నుంచి నేను హెల్ప్ చేస్తాను అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సారంగపూర్ నిజాం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మంగళవారం పరిశీలించారు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రాపర్టీ రెవెన్యూ రికార్డులు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయించాలని ఆర్డీఓను ఆదేశించారు ఫ్యాక్టరీ డైరెక్టర్స్తో మాట్లాడారు ఏ కారణం చేత ఫ్యాక్టరీ మూతపడిందో డైరెక్టర్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు రైతులు చెరుకు పంట నుండి వేరే పంటకు మారడం రా మెటీరియల్ లభించకపోవడం కారణమని అన్నారు చెరుకు పండించిన రైతుకు చెరుకు కట్ చేసే లేబర్ ప్రాబ్లం వల్ల లోకల్ లేబర్ ఎవరు చెరుకు కటింగ్కు రాకపోవడం బయట నుంచి లేబర్ రాకపోవడం లేబర్ దొరకక రైతులు వరి పంట వైపు అలవాటు అయ్యిందని తెలిపారు ప్రస్తుతం చెరుకు కోతకు మిషన్స్ వచ్చాయని అన్నారు అంతకుముందు నెహ్రూ నగర్ పార్కులు పరిశీలించారు పార్కును శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు గ్రామ పంచాయతీ నర్సరీలో ఖాళీ బ్యాగులలో విత్తనాలు నాటాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు మనం దాంట్లో ప్రతి ముందు క్లారిటీగా మనం ఒక పదవులు చేసాం మీరు గవర్నమెంట్ మెయింటైన్ చేయాలన్నారు రెండవది యువరాన్ చేయాలి అది మూడవది రన్ చేసేటప్పుడు తొమ్మిది రా మెటీరియల్ రెడీ చేయాలి సో అలాంటి విషయాలపైన అవగాహన తీసుకోవడానికి కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకు రేపటి నుంచి విద్యాసంస్థల బంద్ను ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యా బోధన కొనసాగుతుందని మీడియా సమావేశంలో సబిత ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు పాఠశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో మంత్రి సబిత విద్య వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమై చర్చించారు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ సూచించింది ఆ తర్వాత మంత్రి సబిత శాసనసభలో ప్రకటన చేశారు మంత్రి సబిత ప్రకటన సారాంశమేమనగా దేశంలో మరోమారు కరోనా వ్యాప్తి చెందుతుందని మన పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తుందన్నారు మన రాష్ట్రంలోని విద్యాసంస్థల్లోనూ చెదురుమదురుగా కరోనా కేసులు నమోదవుతున్నాయన్నారు విద్యాసంస్థల్లో బోధన బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతాయి కనుక కరోనా విస్ఫోటకంగా మారే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుందన్నారు ఇప్పటికే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర పంజాబ్ తమిళనాడు ఛత్తీస్గఢ్ గుజరాత్తో పాటు తదితర రాష్ట్రాల్లో విద్యాసంస్థలను మూసివేశాయన్నారు తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు మన రాష్ట్రంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తి విషయంలో ఆందోళన వ్యక్తమవుతుందన్నారు విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని వారి నుంచి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు ఈ పరిస్థితులను సంపూర్ణంగా సమీక్షించిన తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని
తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నింటినీ రేపటి నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైద్య కళాశాలలకు మినహాయింపునిచ్చింది. ఈ మూసివేత ఆదేశాలు వైద్య కళాశాలలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తాయి. ఆన్లైన్ క్లాసులు యథాతథంగా కొనసాగుతాయి. విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్లైన్ క్లాసులు యథాతథంగా కొనసాగుతాయి. ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలకు రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని, విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ తదితర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. సంపూర్ణంగా సమీక్షించిన మీదట విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నింటినీ రేపటి నుండి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అధ్యక్ష, ఈ మూసివేత ఆదేశాలు వైద్య కళాశాలను మినహాయించి రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేట్ విద్యాలయ విద్యాసంస్థలన్నిటికీ వర్తిస్తాయి. అధ్యక్ష, విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్లైన్ శిక్షణా తరగతులు యథావిధిగా కొనసాగుతాయి. అధ్యక్ష, రాష్ట్ర ప్రజానీకం అందరూ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని. కొండగట్టులో ఈ నెల 17న ప్రారంభమైన అఖండ హనుమాన్ చాలీసా పారాయణం భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతుంది. తెలంగాణలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 17న ప్రారంభమైన ద్విమండల అఖండ హనుమాన్ చాలీసా పారాయణం భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. మొదటగా ఆలయ స్థానాచార్యులు జితేంద్ర స్వామి మండపంలో కొలువైన ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం చేశారు. అనంతరం హనుమ భక్తులు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి శాసనసభ్యులు రవిశంకర్, సతీమణి, దీవెనా చొప్పదండి, మున్సిపల్ చైర్పర్సన్ నీరజ మరియు పెద్ద ఎత్తున హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు సైతం నిర్వహిస్తూనే ఉన్నారు ప్రభుత్వ వైద్యులు. అప్రమత్తంగా లేకుంటే కేసులు పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్న వైద్యాధికారులు. ఉమ్మడి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లా కేంద్రంలో మార్కెట్లో ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదు, మాస్కులు ధరించడం లేదు, ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా తిరుగుతుండటంతో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికైనా ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని, లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పలువురు డాక్టర్లు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కౌమార వయసు గల బాలికలు పోషకాహారాలు తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారని కౌన్సిలర్లు బాదాం రాజకుమార్, ఎస్ఆర్ సుజాతాలు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారంపై కౌమార వయసుగల బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం పోషక్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రం నుంచి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన కౌన్సిలర్లు రాజకుమార్, సుజాతాలు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు మంచి పౌష్టికాహారాన్ని అందజేస్తుందని, తప్పకుండా గర్భిణీలు, చిన్నపిల్లలు సైతం ఆహారాన్ని పెట్టాలని సూచించారు. కౌమార దశలో ఉన్న బాలికలు ఎటువంటి మగవారిని నమ్మవద్దని, తెలియని వారికి దూరంగా ఉండాలని సూచించారు. బాలికలకు ఎటువంటి సమస్యలు వచ్చినా 122 నెంబర్ డయల్ చేయాలని, పోలీసులకు సమాచారం అందివ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ నళిని, ఆర్పి అరుణ, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. భయపడకుండా ఏ విధంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే మళ్ళీ అంతేకాకుండా ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి, ఈ ఏజ్ పిల్లలే మనకు రేపటి తల్లులయ్యే అవకాశం ఉంది కాబట్టి తప్పు మనకే వస్తుంది కాబట్టి, అమ్మాయిలకి వస్తుంది కాబట్టి మనం జాగ్రత్తలు ఉండాలా, అది కూడా గుర్తు పెట్టుకుని మంచిగా ఉన్నత స్థాయిలో రావాలని కోరుకుంటూ ఈ మాట్లాడేందుకు అవకాశం చేసుకున్నటువంటి మహిళలకి. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేవీఎం ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 90వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవీఎం పట్టణాధ్యక్షుడు కల్గొట్ట ప్రశాంత్, బీజేపీ పట్టణాధ్యక్షుడు జెస్సు అనిల్ కుమార్,
కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిలు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య కోసం ప్రాణాలు అర్పించిన యోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులని నేటి యువత వారిని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి సహాయ శక్తుల కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవీఎం, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. సుఖదేవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. భగత్ సింగ్ గారు ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో ఒక విప్లవకారుడుగా పనిచేయడం జరిగింది. ఉరికి ఉరి తీయడం తీసిన దినాన్ని పురస్కరించుకొని సాయి దినోత్సవంగా ఈరోజు భారతీయ జనతా యువమోర్చా పట్టణ శాఖ జరుపుకోవడం జరుగుతుంది. బీజేఎం ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సహీద్ దినోత్సవం, భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు యొక్క అమరులైనటువంటి దినాన్ని జాతీయ అమరవీరుల దినోత్సవంగా సహీద్ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. బ్రిటిష్ వారిని అందరినీ కూడా ఎదిరించినటువంటి వ్యక్తులు వారి మరణానికి ఈరోజు సంతాపకంగా యువమోర్చా మొత్తానికి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి యువకులందరినీ వారందరూ ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో యువకులందరూ గ్రామాన ఇంటింటికి వెళ్ళి వీరి ఆశయాలని బయటికి తీసుకొస్తూ తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పీజీ డిగ్రీ 3వ మరియు 5వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఇవ్వకుండా కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని జిల్లా కన్వీనర్ సిందే శివకుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 3వ 5వ సెమిస్టర్లకు సంబంధించిన హాల్ టికెట్లు ఇవ్వకుండా పట్టణంలోని నరేంద్ర పాఠశాల యాజమాన్యం విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందని, నరేంద్ర కళాశాల తీరుపై విద్యార్థి సంఘాల నాయకులు ఎన్ని రకాల ఆందోళనలు, కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు కళాశాలలపై చర్యలు తీసుకుని విద్యార్థుల భవిష్యత్తుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న కాలంలో కళాశాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి వినయ్, సుభాష్, వినోద్, శ్యామ్, విశాల్ తదితరులు ఉన్నారు. నరేంద్ర డిగ్రీ కాలేజీపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఆర్ము శాఖ నుంచి హెచ్చరించడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ కంట్రోలర్ కూడా స్పందించడం లేదు. దీనిపైన తీసుకుని ఎడల పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఆర్ము శాఖ నుంచి హెచ్చరించడం. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దంటి వెంకట్ మాట్లాడుతూ, ఆర్మూర్ ప్రాంతంలో సొంత ఇల్లు లేక కిరాయిలు కట్టలేక పేద ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించేంత వరకు అర్హులైన పేదలు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆర్మూర్ కమిటీ కన్వీనర్ సుధాకర్, సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఈ బహుజన లెఫ్ట్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు పోరాటానికి సిద్ధమయ్యారు కాబట్టి తక్షణమే ఆర్మూర్ ఎమ్మెల్యే గారు ఈ పేదలందరినీ గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి, లేకపోతే ఆర్మూరు నియోజకవర్గం మొత్తం ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని తెరిపించాలని రైతులు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడికి భారతీయ జనతా పార్టీ, కిసాన్ మోర్చా పూర్తి మద్దతు ప్రకటిస్తుందని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని R&B అతిథి గృహంలో భారతీయ జనతా పార్టీ, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, జగిత్యాలలోని ముత్యంపేటలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం వెంటనే తెరిపించాలని, రైతులు చేపట్టిన ధర్నాకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలని, లేదంటే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు జస్సు అనిల్ కుమార్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు లింగం, కార్యదర్శి నారాయణ, బీజేఎం కార్యదర్శి ఉదయ్ గౌడ్ తదితరులు ఉన్నారు. షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్నటువంటి రైతులందరూ స్వచ్ఛందంగా చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి, దానికి భారతీయ జనతా కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా కూడా పూర్తి సంఘీభావం మద్దతు తెలుపుతూ ఉంది. బాల్కొండ పరిధిలో ఉన్నటువంటి ఈ రైతాంగం కూడా ఈ యొక్క చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి రైతులందరూ బయలుదేరి వెళ్తారు. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలని IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు.
ఆర్మూర్ పట్టణ పరిధిలోని మామిడిపల్లిలో ఐఎఫ్టీఓ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 90వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ శివాజీ, ఇఫ్ట్ జిల్లా కార్యదర్శి దాసులు మాట్లాడుతూ, చిన్నతనం నుండే దేశభక్తి నరనరాల్లో నింపుకొని దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులని కొనియాడారు. నేటి యువత వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ సంస్థల కోసం పనిచేస్తుంది. మహనీయుల స్ఫూర్తితో తిరిగి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. ఆలోచించండి, దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులే అనేటువంటి గురుజాడ మాటలను గుర్తుంచుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల గురించి ఆలోచించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భారత వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే 3 వ్యవసాయ కచ్చాటల్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అని చెప్పేసి కలాల్ గారు భగత్ సింగ్ని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు, విద్యార్థులు, మేధావులు, రైతులు ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడే భగత్ సింగ్ నిజమైనటువంటి నివాళులు అర్పించడం వల్ల మొత్తమని ఆ వెలుగులో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు పోరాటం చేయాల్సిందిగా భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఐఎఫ్టీ తరఫుగా మేము భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ 90వ వర్ధంతిని పీడీఎస్యు పీవైఎల్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో మండలంలోని దేగం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్రం కోసం, బ్రిటిష్ వారి నుండి దేశాన్ని విముక్తి చేయడం కోసం 23 ఏళ్లకే ఉరి తీయబడ్డ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు నేటి యువతకు ఆదర్శప్రాయమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుపరం చేస్తూ కార్మిక లోకానికి అన్యాయం చేసిందని పేర్కొన్నారు. భగత్ సింగ్ స్ఫూర్తితో దేశ సంపదను కాపాడుకోవడానికి ఉద్యమర్థమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్, పీవైఎల్ నాయకులు తదితరులు ఉన్నారు. సాధించే విధంలో ప్రగతిశీల యువజన సంఘం, అట్లాగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, పీడీఎస్యు శ్రేణులు ఆయన స్ఫూర్తితో పోరాడతారని చెప్పేసి ఇటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికి అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. రైతాంగాన్ని కూడా మొత్తం ఇవాళ సర్వనాశనం చేసేటటువంటి పరిస్థితి కొనసాగిస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ యొక్క వారసత్వాన్ని పునికిపించుకొని ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి ప్రగతిశీల యువజన సంఘంగా పిలుపునిస్తాం. స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల స్ఫూర్తితో నేటి యువత ఉద్యమించాలని ఎస్ఎఫ్ఐ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి నాగరాజు అన్నారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ, బ్రిటిష్ వారికి తిరగబడి చెమటలు పట్టించిన స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులని కొనియాడారు. 74వ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ పేదరికం, నిరుద్యోగం, అధిక ధరలు, కులమతాల వివక్షత, అంటరానితనం, అవినీతి హద్దుమీరిపోతున్నాయని, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను పక్కన పెట్టి కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేస్తుందని అన్నారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ స్ఫూర్తితో మరో ఉద్యమానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి జవహర్ సింగ్, బల్వాన్ అరవింద్, విఘ్నేష్, ప్రదీప్, శశికుమార్ తదితరులు ఉన్నారు. అందుకోసమే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం కూడా 1970లో స్వతంత్రం, ప్రజాస్వామ్య, సోషలిజం అనే లక్ష్యాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈరోజు ఆ దశల మేరకు మేము ముందుకెళ్తా ఉన్నాము. మా విద్యార్థి ఉద్యమాల్ని, విద్యార్థి సమస్యలపై చురుగ్గా ముందుకు తీసుకెళ్తా ఉంటున్నాము. వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామంలో ప్రపంచ క్షయవాది దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యాధిగ్రస్తులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గ్రామ సర్పంచ్ మంజుల తెలిపారు. ఈ కార్యక్రమానికి టీబీ వైద్యుడు ఎండి గౌసిద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీబీ వైద్యులు మాట్లాడుతూ, ప్రపంచ క్షయవాది దినం సందర్భంగా క్షయవాది పూర్తి స్థాయిలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని అన్నారు. కరోనా వైరస్ కారణంగా అందరూ మాస్కులు తప్పకుండా ధరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సూపర్వైజర్లు నాగమణి, వనమాల, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఈ నాలుగు లక్షణాలు ఆహారాలకు మించి దగ్గు ఉండడము లేదా సాయంత్రం పూట జ్వరం రావడము చలితో కూడిన జ్వరం కానీ లేదా చెమటలతో కూడిన జ్వరం కానీ లేదా మామూలు జ్వరం కానీ వచ్చిన ఒళ్ళు నొప్పులు ఉన్న సాయంత్రం పూట ఎక్కువ కావడము తెమడలో ఏమైనా రక్తం పడుతున్నప్పుడు కానీ దీర్ఘకాలికంగా కొంచెము బరువు తగ్గుతున్నా కానీ ఆకలి మందగించడము బరువు తగ్గడం వల్ల ఈ నాలుగు లక్షణాలు ఎవరికైతే ఉంటే టీబీ అని అనుమానపడి దగ్గరలోని ఆరోగ్య కార్యకర్తను సందర్శించి ఆమె చెప్పిన విధంగా పరీక్ష చేయించుకొని తగు విధంగా నిర్ధారణ చేయించుకొని అలాగే దాని తగు విధంగా చికిత్స చేయించుకోవాలని అందరికీ విన్నవించుకుంటు. వేల్పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మద్దతుగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్కు మద్దతుగా రాత్రి బైక్ ర్యాలీతో పాటు అంబేద్కర్ విగ్రహం వద్ద మద్దతు పలకడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. తీసుకోవాలని వాటిని విరమించుకోవాలని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వేల్పూర్ దళిత సంఘాల పక్షాన డిమాండ్ చేస్తూ ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ వారు చేస్తున్నటువంటి ఆ ఎఫర్ట్స్ అన్నిటికీ కూడా మా సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తూ ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు తల్వేద గ్రామ పంచాయతీలో ఆర్మూర్ డివిజన్ అధికారి డిఎల్పిఓ శ్రీనివాసులు విచారణ చేపట్టారు. ఇట్టి విచారణలో సర్పంచ్ చందన హాజరు కాకపోవడం గమనార్హం. దీనిలో ఉప సర్పంచ్ అయినటువంటి సాయిరెడ్డి బాధ్యత గల పదవిలో ఉంటూ కాంటాక్ట్ చేస్తున్నారు. ఉప సర్పంచ్ సాయిరెడ్డి తమ్ముడు పెరికిట్ సాయిరెడ్డి పేరు మీద కొన్ని లక్షల చెక్కులు డ్రా చేయడం జరిగిందని, కాంట్రాక్ట్ పనుల్లో ఎటువంటి అనుభవం లేని వ్యక్తి అతను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఉప సర్పంచ్ బాడీలో తీర్మానం చేయకముందే డబ్బులు డ్రా చేస్తున్నారని డిఎల్పిఓ అడిగితే అవును చేశాను అని నిర్మోహమాటంగా ఒప్పుకోవడం జరిగిందని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి వీలైనంత తొందరలో రిపోర్ట్ ఇస్తానని, అధికార దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు చేపడతామని అన్నారు. పీఆర్సీ ప్రకటన పట్ల సీఎం కేసీఆర్ కి పీఆర్టీయు టిఎస్ జగన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో పీఆర్టీయు జగన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఫిట్మెంట్ 30% సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ గ్రాడ్యుటీ 12 లక్షల నుండి 16 లక్షలకు పెంచడం, వయోపరిమితిని 61 సంవత్సరాలకు పెంచడాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెంట జలంధర్, మండల విద్యాశాఖ అధికారి ఎం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మండల శాఖ అధ్యక్షులు వేముల నాగభూషణం, ప్రధాన కార్యదర్శి రామావత్ రవీందర్, రాష్ట్ర బాధ్యులు హరిచరణ్ గోపి, జిల్లా కార్యదర్శి నర్సరెడ్డి, మండల కార్యవర్గ సభ్యులు బాపురావు మరియు నాయకులు రవీన్ జగదీశ్వర్, జాదవ్ సంతోష్, వెంకట్రామరెడ్డి, రవీందర్ రెడ్డి, ప్రేమ, పద్మజ, మండల విద్యా వనరుల సిబ్బంది పాల్గొని మిఠాయిలు పంచుకుని టపాసులు పేల్చి సమరం జరుపుకున్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్షణం గురించి కిశోర బాలికలకు గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈరోజు కిసాన్ నగర్లో కిశోర బాలికలకు రక్తహీనత బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఉండాలని, ఆహార వైవిధ్యం గురించి తెలియజేయడం జరిగింది. అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారం గురించి అవగాహన కల్పిస్తూ గృహ సందర్శనల ద్వారా గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లల తల్లులకు మరియు కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ వాణి, నిర్మల, హెల్త్ స్టాఫ్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. భీమ్గర్ మండలంలోని సికింద్రాపూర్ గ్రామంలో జెడ్పీసీఈఓ గోవింద్ నాయక్ పర్యటించారు. పల్లె ప్రగతిలో భాగంగా పార్క్, నర్సరీ, వైకుంఠధామం మరియు ఎవెన్యూ ప్లాంటేషన్ రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ ఎంపీడీఓ, గంగమోహన్ ఏపీఓ, సర్పంచ్ మరియు కార్యదర్శి పాల్గొన్నారు. భీమ్గల్ మండల సమాఖ్య ఉద్యోగులు, ఎస్ఈఆర్పి సిబ్బంది మరియు మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఎస్ఈఆర్పి సిబ్బందికి విఓఏలకు 30% పీఆర్సి వర్తింపజేసినందుకు స్థానిక మండల సమాఖ్య కార్యాలయంలో సిబ్బంది, మండల సమాఖ్య ప్రతినిధులు, సీఎం కేసీఆర్, ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏపీఎం కుంట శ్రీనివాస్ మాట్లాడుతూ బడ్జెట్లో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలకు
3,000 కోట్లు సీఎం కేసీఆర్ కేటాయించి మరియు ఎస్ఆర్పి సిబ్బందికి 30% పీఆర్సీ ఇచ్చారని మరియు వివోఏలకు కూడా వర్తింపజేయడం సీఎం కేసీఆర్కి ఎస్ఆర్పి సిబ్బంది యూనియన్లు రుణపడి ఉంటామని అలాగే అన్ని అవసరాలకు ముందుండి నడిపిస్తున్న ఎమ్మెల్సీ కవిత మరియు ఆర్ఎండ్బి మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డిలకు ఎస్ఈఆర్పి సిబ్బంది ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని మా ఎదుగుదలకు మంత్రివర్యులు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. మూర్తాడ్ గ్రామంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 108 మందికి మాత్రమే కరోనా వ్యాధి టీకాలు అందించి అట్టడుగు స్థాయిలో ఉన్న ఘనత మూర్తాడ్ సిఎస్సి ఆసుపత్రికి ఉందని పలువురు విమర్శిస్తున్నారు. మంగళవారం రోజు 22 మందికి కరోనా వ్యాక్సిన్ టీకాలు అందించినట్లు వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ 45 నుండి 60 ఏళ్ల వరకు బీపీ షుగర్ క్యాన్సర్ ఉన్న వారికి సైతం కరోనా వ్యాక్సిన్ అందించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. దాంట్లో హెల్త్ కేర్ వర్కర్స్ 7 మెంబర్స్ ఉన్నారండి. దాంతోపాటు ఫ్రంట్ లైన్ వర్కర్స్ 17 మెంబర్స్ ఉన్నారు. ఫ్రంట్ లైన్ మెంబర్స్ అంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రపంచ జల దినోత్సవం పురస్కరించుకొని మూర్తాడ్ ఎర్గట్ల కమర్పల్లి మండలాల్లోని ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్థానిక సర్పంచుల అధ్యక్షతన జలశక్తి అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు గ్రామ సమావేశంలో గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు పంట పొలాల్లో తోటల్లో కమ్యూనిటీ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని వర్షాకాలంలో వర్షపు నీరు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే చోట ఇంకుడు గుంతలు నిర్మించాలని ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు నిర్మించడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. రాబోయే కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రతి ఒక్క ఇంటి కుటుంబ సభ్యులు నీటిని పొదుపుగా వాడాలని వృధా చేయవద్దని సూచించారు. మూర్తాడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో భారతీయ జనతా పార్టీ మూర్తాడ్ ఎర్గట్ల మండలాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర మరియు జిల్లా నాయకత్వం ఆదేశానుసారం కోవిడ్ కరోనా వైరస్ ఐసోలేషన్ సెంటర్లో మూర్తాడ్ నందు వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పుప్పాల నరేష్ మాట్లాడుతూ చైనా ప్రపంచానికి కరోనాని అందిస్తే మన ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచానికి వ్యాక్సిన్ అందించి ప్రాణం పోస్తుందని అన్నారు. అదే క్రమంలో మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగానే వ్యాక్సిన్ ప్రభుత్వ ఆసుపత్రిలో పంపిణీ చేస్తున్న సందర్భంగా మోతాడ్ మండల కేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 60 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వబడును మరియు 45 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలకు వ్యక్తులకు దీర్ఘకాలిక వ్యాధులున్న వ్యక్తులకు ఇవ్వబడును కావున ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి ఈ సమాచారాన్ని అందించి వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత మనకుందని అన్నారు. మూర్తాడ్ మండల కేంద్రంలోని ఎంఆర్సీ మూర్తాడ్ ఆవరణలో పీఆర్టీయు మండల శాఖ అధ్యక్షులు మగ్గిడి ప్రవీణ్, సెక్రటరీ శంకర్ ఆధ్వర్యంలో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు 30% పీఆర్సీ ఇచ్చినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పీఆర్టీయు మండల అధ్యక్షుడు మగ్గిడి ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు 30% పీఆర్సీ ఇచ్చినందుకు, పదవీ విరమణ వయసు 61 సంవత్సరానికి పెంచినందుకు, సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చినందుకు, ప్రాథమిక పాఠశాలలో 10,000 HM పోస్టులు మంజూరు చేసినందుకు, గ్రాడ్యుటీ 12 లక్షల నుండి 16 లక్షలు పెంచినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రేపటి నుంచి విద్యా సంస్థల బంద్. ఆన్లైన్ క్లాసుల ద్వారానే విద్య నభ్యసించే అవకాశం. విలేకరుల సమావేశంలో విద్యాశాఖ మంత్రి వెల్లడి. పీఆర్సీకి హర్షం వ్యక్తం చేసి సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన ఉద్యోగ సంఘాలు. జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర సాధకులైన భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవుల 90వ వర్ధంతి వేడుకలు నిర్వహించిన రాజకీయ పార్టీల నాయకులు. పీజీ డిగ్రీ విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్న నరేంద్ర కళాశాల యాజమాన్యం, ఆందోళన విద్యార్థి సంఘాల నాయకులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.